శుభం టీవీ ప్రేక్షకులకు నమస్కారం మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మంత్రబలంలో మన మనకి ఇంట్లో అందరికీ కూడా ఏదో ఒకటి కళల్లో ముందుకు వెళ్ళాలనే అనిపిస్తూ ఉంటుంది ఒకళ్ళు సంగీతానికి ఒకళ్ళు సాహిత్యానికి లేకపోతే కొంతమంది కవితలు రాస్తూ ఉంటారు మనకి అరవై నాలుగు కళలు ఉన్నాయి అరవై నాలుగు కళల్లో కూడా అందరూ కూడా నిష్ణాతులు అవ్వాలి ఎందులో ఒక అందులో మనం గ్రిప్ సాధించాలి అని అనుకుంటూ ఉంటారు కానీ కొంతమంది మధ్యలోనే వదిలేస్తారు కొంతమంది కంటిన్యూ చేయడానికి సరైన గురువు దొరకక ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా దూరం వెళ్ళాలి చాలా ఖర్చు పెట్టాలి అందుకని మనం ఇందులోకి ముందుకు వెళ్ళలేకపోతున్నాము అని అనుకుంటూ ఉంటారు కొంతమంది కర్ణాటక సంగీతం కొంతమంది హిందుస్థానీ అలాగే మృదంగాలు తబలాలు ఎన్ని వాయిద్యాలు మనకి అనేక రకాలున్నాయి ఉన్నాయి ఏదైనా కూడా అది ఒక కళ ఆ కళల్లో సంతరించుకోవాలి అంటే కనుక మనం ఏం చేయాలి అన్నది చాలా చాలామందికి అది దారి దొరకడానికి ఆ రాజమార్గం దొరకడానికి అంటే ఒక గురువు లభించడానికో లేదా ఆ గురువు దగ్గరికి వెళ్ళాలంటే కూడా ఒక వ్యక్తి కావాలి మనకి వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి ఉండుంటే ధనం కావలసి వస్తుంది మళ్ళీ దూరం ప్రాంతాలు వెళ్ళి రావడానికి మనం ధనం ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది అనేక రకాలైన సమస్యలు ఉంటాయండి ఒక కళలో నిష్ణాతులు అవ్వాలి అంటే అది సామాన్యమైన విషయం కాదు అందుకని ఇలాంటి కళలు అన్నింటిలోనూ కూడా ఒక రాజమార్గంలో మనం చక్కగా ముందుకు వెళ్ళాలి పట్టుదలతో కృషిలో మనం కృషితోటి మనం సాధించాలి మనకి మంచి గురువు దొరకాలి దానికి తగు ఆర్థిక స్తోమత కూడా చేకూరాలి అలాగే మన ఆరోగ్యం బాగుండాలి ఇవన్నీ ఉంటేనే కదా మనం అవుతాం దీనికి ఏం చేయాలి అంటే మనకి సరస్వతీదేవి ఆరాధన అని ప్రధానంగా మనం చెప్తాం అంటే సరస్వతీదేవి బుద్ధి ఇస్తే మనస్సు చెంచలం కాకుండా చేసి మనల్ని అందులో కూర్చోబెట్టి ఆ వృత్తిలో మనకి చక్కటి దారి చూపిస్తూ ఉంటుంది అయితే ఇందులో ప్రధాన సమస్య ఏంటి అంటే సరస్వతీదేవికి రోజు నేను దండం పెట్టేస్తున్నానండి అష్టోత్తరం కూడా చదువుతున్నానండి మూలా నక్షత్రంలో అమ్మవారికి నేను సరస్వతీదేవికి హోమాలు చేయించేస్తున్నానండి అని అందరూ చెప్తూ ఉంటారు కానీ వీటన్నింటి కాదండి మీరు తెల్లవారుజామున లేచి బ్రాహ్మీ ముహూర్తంలో చక్కగా ఒక దీపం వెలిగించుకుని ఆ అమ్మవారి సరస్వతీదేవిని లేదా లలితాత్రిపురసుందరిని లేదా విష్ణుమూర్తిని ఎవరో ఒకళ్ళు మీకు మీ ఇంటి కులదైవాన్ని కానీ ఆంజనేయ స్వామిని కానీ ఎవరైనా పర్వాలేదమ్మా భగవత్ స్వరూపాలు రూపం వేరైనా తత్వం ఒకటే మనకు అందించే ఫలితం కూడా ఒకటే చేత భగవదారాధనలో చక్కగా అమ్మవారి ఫోటో పెట్టుకొని మీరు చేయాల్సిందల్లా సరస్వతీదేవి అష్టోత్తరంతో పూజ చేశారన్నది తర్వాత అది తెల్లవారాక చేయాలి ఆరు గంటల తర్వాత సూర్యోదయం అయ్యాక చేయాలి ముందర మాత్రం మనం చేయాల్సింది చక్కగా రాజశ్యామల మంత్రాన్ని చేసుకోవాలి ఆవిడికి పన్నెండు నామాలు ఉన్నాయి ఈ పన్నెండు నామాలని పన్నెండు సార్లు చెప్పున ఒక గంటసేపు బ్రాహ్మీ ముహూర్త సమయంలో గనక మీరు చక్కగా ఈ నామాలని బీజాక్షర సహితంగా గనక పఠించుకుంటే ఒకవేళ బీజాక్షరాలు చేయలేరు అది ఎవరు ఉపదేశం ఇవ్వలేదు అనుకుంటే స్త్రీ అనే అక్షరాన్ని కానీ లేదా ఓం అనే అక్షరాన్ని కానీ మనం ముందు చేర్చుకుని ఓం రాజశ్యామలాయే నమ ఓం సంగీత యోగిన్యే నమ లేదా శ్రీ రాజశ్యామలాయ నమః శ్రీ సంగీత యోగిన్యే నమ అనేదాన్ని మీరు చక్కగా ఈ పన్నెండు నామాలని కూడా మీరు రోజు పఠనం చేయడం వలన ఇంకా కొన్ని పదహారు నామాలు ఉన్నవి కూడా ఉన్నాయి ఏది వీలైతే అది మీకు దొరికినప్పుడు ఒకవేళ దొరకకపోతే ఇదే ప్రోగ్రాంలో డిస్క్రిప్షన్లో చూడండి మీకు తప్పకుండా ఈ నామాలు దొరుకుతాయి వీటిని చక్కగా ఒక గంట సేపు ఎన్నిసార్లు చేయగలిగితే అంత ఎందుకంటే ఈ లెక్క పెట్టుకోవడంలో కొంత టైం వేస్ట్ అయిపోయి మనం డిస్టర్బ్ అవుతాం చేత లెక్క కాదు వన్ అవర్ మనం కంప్లీట్గా భగవంతుడికి దగ్గరగా ఉండి సమీపంలో కూర్చుని ధ్యానంతో ఈ రాజశ్యాముల నామాలన్నింటినీ కూడా ఎన్నిసార్లు చదవగలిగితే అన్నిసార్లు పన్నెండు అయితే పన్నెండు పదహారు అయితే పదహారు మీకు డిస్క్రిప్షన్లో అందజేస్తాం మేము అవి చెయ్యండి మీరు చదువుతున్న పిహెచ్డీల్లో కానీ లేకపోతే ఏ విద్యనైతే మీరు అనుకున్నారు ఏ కళనైతే మీరు అనుకున్నారో ఆ కళలోను మీరు మంచి నిష్ణాతులే ముందుకు కావాలి వెళ్ళాలి అంటే కనుక చక్కగా ఈ రాజశ్యామల నామాలన్నీ కూడా చదువుకుని అమ్మవారిని ధ్యానం చేసుకోండి దాంతోపాటుగా చక్కగా మాణిక్య వీణాం అంటూ కాళిదాసు రచించిన శ్యామలా దండకాన్ని కూడా ప్రతి నిత్యం మీరు పఠించడం వలన అమ్మవారు కవిత్వం అయితే కవిత్వం లేకపోతే సాహిత్యం ఇంకా కాకపోతే మీరు ఎందులో నిష్ణాతులు అవ్వాలని మీ మనసులో కోరుకుందో దానికి చక్కటి రాజమార్గాన్ని ఇచ్చి మిమ్మల్ని అందులో నిష్ణాతులని చేస్తుంది ముఖ్యంగా చేసే వాళ్ళకు కూడా చాలా ఇది విశేషమైన సుఫలితాలు ఇస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు చేత డిస్క్రిప్షన్లో ఈ నామాలను చూసుకుని తప్పులు లేకుండా చక్కగా చదువుకుని నేర్చుకోండి